ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. ఫస్ట్ టైం కదా బిగ్నీ వేసుకోవడం? ఎందుకు ట్రై చేయాలనిపించింది? ట్రై చేయాలని కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా నువ్వే అంటున్నావు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే నేను 5 ఏళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని షార్ట్స్ తీసినందుకు పెద్ద షార్ట్స్ తీయడం అంటే చూపి నీకు ఎందుకు చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది. అయితే సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం అన్నాను, ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, రోల్స్ వస్తాయి, లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్. ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా, నేను థాయిలాండ్ లో ఉన్నా, నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా. తెలుగు అమ్మాయిని అయ్యుండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని. దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ యూస్ టు ఫీల్ షై, ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు. అదే నువ్వు చుట్టుపక్కల నీ అందరు 100 మంది బికినీలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో 5 ఏళ్ల 6 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ, మాల్దీవ్స్ లో వేసుకున్నాను, థాయిలాండ్ లో వేసుకున్నాను. నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం, నేను బికినీలో అందంగా ఉండడం ఫైనలీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను. ఇప్పుడేంటి 33 ఏళ్ళు నాకు, అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సిన అనుకున్నారు, వాట్ ఎవర్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది, ఐ వాంట్ ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్. 5 ఏళ్ళ క్రితం ఐ వాజంట్, 5 ఏళ్ళ క్రితం నన్ను బికినీ వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను కష్టపడ్డాను, జిమ్కి వెళ్ళాను, నా బాడీ కత్తులాగా ఉంది, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు వేర్ ఇట్. ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్. ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు, నా సరదా కోసం వేసుకోలేదు. బికినీ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను. ఒక షోలో వెన్ ఇట్ వాజ్ నెసెసరీ, ఇట్స్ అ హాట్ సీన్, ఓకే, వన్ హాట్ సీన్. నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి. సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్, నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు. దెన్ నన్ను నమ్మారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూఎవర్ ఐఎమ్ డేటింగ్, వాడికి నేను ఎవరో తెలియదు అండి, వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు, నేను ఎవరో తెలీదు, హీస్ ఫ్రమ్ బాంబే. వాడికి నన్ను ఇన్నసెంట్ చిన్నపిల్లలా చూశాడు. సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షిట్ అదేంటిది, అది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని. నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను, రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశాను, నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు. నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే. ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతా, పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు. అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చింది ప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు, పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ. ఇప్పుడే ఇప్పుడే ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవడెవరిని అన్నా యాబ్స్ అన్నా అనుకుంటా, అదే యాబ్స్ కదా. ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్, ఐ ఆల్సో వెంట్ టు ద జిమ్. నేను చూపిస్తుంటే అనలేరు. అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్, వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు. చాలా మందికి న్యాచురల్ గా ఉంటుంది, నాకు న్యాచురల్ గా లేదు. నేను కష్టపడి 8 సంవత్సరాలకి 33 ఏళ్ళకి ఐఎమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్. బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్డ్. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా బికిని బికిని అంటారు. ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని బికిని అంటారా అనిపిస్తుంది. అంటే అది కావాలని పాయింట్ అవుట్ చేస్తున్నట. ఎందుకంటే ఈ జనరేషన్ లో బికిని అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికినీ ఇస్ కామన్ అంటున్నావు, యు ఆర్ స్టిల్ అందరూ చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ టైప్ దగ్గర నుంచి అన్ని చేస్తుంటారు. మనం మాయేసుకో. అదే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ సి, ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటుంది. మగాళ్ళ పని ఏంటి? అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం. అమ్మాయిల పని ఏంటి? నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను. రెండు నేనే హస్బెండ్, నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి
నువ్వు అన్ని వదిలే అంత మనీ నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి రియలీ డోంట్ వాంట్ వేర్ ఎ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ అంటే నా ఇంటెన్షన్ కాదు, నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షనే కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ ఎ బికినీ. అండ్ ఐ సీ నా రెండు కిస్ సీన్స్ ఉంటాయి, కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు సినిమా సరిగ్గా రాలేదు అంటారు కాబట్టి. అండ్ దానికి ఐ హ్యాడ్ టు కాల్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ I made sure I'm not kissing some random guy. And my friend, whoever this guy was, getting married at that point of time. Na chudra neetho aithe I can comfortably do it, naaku telusu nu you won't take it in a wrong way type lo explain chesi, see nen edu chestuna nen comfortable gunnana ledha anedi most important. Nene uncomfortable gunta kissing scenes lo gaani exposing scenes lo gaani, endukante shoot chesetappudu mana set lo or whatever they are not used to this. అందరు ఇట్లా ఒక బోన్ లో ఏదో అనిమల్ చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ గా లేను, నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు, మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ డైరెక్ట్ గా ఉంటుందా? డైరెక్ట్ గా ఉంటుందా? డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ 10 డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు నీకు సెకండ్ ఇస్తున్నాను, ఓకే 10 టైమ్స్ ఇస్తాను, 5 టైమ్స్ ఇస్తాను, దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది ఇది ఇది. అండ్ ఐ టెల్ యూ వాట్, చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటుందేమో చూడడం, బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ, మనకేంటో తెలియదు నాకు, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే. ఓకే, సెక్స్ లేకుండా లైఫ్ లేదు, బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాము. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ, మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిస్సింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసే వాళ్ళు, గుర్తుందా? కుతూహలం ఉండేది బాగా. సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికినీ వేసుకొని ఇచ్చేవాళ్ళు. నేను షోలో వేసుకున్నా నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికన్ లో ఉంటానంటే కుదరదు కదా. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ సేమ్, నేను ఇప్పుడు ఇదే బికినీ వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆకలి ఉంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటరా బాబు, ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ రీ బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. ఐ యామ్ వెరీ లైక్ నార్మల్ బ్యాడ్ నేమ్ ఉందా 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తది అనుకుంటున్నా. సీ బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు, ఉంటే ఓకే లేకపోయినా ఓకే, మారినా ఓకే మారకపోయినా ఓకే. లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా? నేను ఈరోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి, నేను చీర కట్టేసుకుని బట్ట పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయండి శివ. 2017 లో తేజు తేజు బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు. నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్. నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు, నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా, నేను ఇంక యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైంలో 2 ఇయర్స్ ఐ డెంట్ వర్క్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను. తప్పది తప్పు ఫర్ వాట్, నాట్ బికాస్ జనాల గురించి అలాగా, కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే, అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతానా అని ఎలా అనుకుంటారు? బిగ్ బాస్ ఇస్ ఏ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే. నువ్వు ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి? ఎలాగుండింది నీకు మరి అలాంటిది? బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి, ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి, ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను. ఒకే వద్దు నేను వెళ్ళిపోదా అనే టైప్ లో వెళ్ళాను. దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్.
సిచ్యువేషన్ అండ్ ఆ పీక్ ని నేను యూజ్ చేసుకోలేదని అందరు అనుకుంటారు, బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్. మొన్న ఒక డైలాగ్స్ చెప్పారు విడ్డవలేదు, ఆ పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పూక్స్. నేను ఐమ్ దాట్ ఇన్నోసెంట్ రే, లైక్ చిన్నప్పుడు నేను పిచ్చి పీక్స్ అనే పోయి సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట అన్నారు, నాకు అదే కదా ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే సేమ్ పర్సన్ ఎవ్రీవేర్. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను, ఒక మాట బూత్ మాట్లాడేసాను, ఒక తప్పు అనేసాను అనుకో అని అనుకోను, నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా. ఇప్పుడు నిన్ను ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదైనా అందామని అనుకుని అన్నాను అనుకో, అది తప్పు. న్యాచురల్ గా వచ్చింది కాంట్రవర్సీ. అది ఎనీ పబ్లిసిటీ పబ్లిసిటీ, ఓకే, పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ స్టేస్ లాంగర్. లెట్ మీ టెల్ యూ దిస్, ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ నో వాట్ ఈస్ వాట్. మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేను చూసేదంతా నిజం కానప్పుడు, నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చిన్నప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని సి, నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా. నేను నన్ను టీవీలో చూసి నన్ను ఎక్కడో ఒక నువ్వు థంబ్నెయిల్ చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారా బాబు? దాని గురించి కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిలు అంటేనే ఒక బికినీ వేసుకుందంటే 100% ఈజీ. మీకు అలాంటి సిచువేషన్ కమిట్మెంట్స్ నిన్ను అడిగారా ఎవరైనా? నన్ను కమిట్మెంట్స్ అడగలేదు, కానీ కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది. స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు, కానీ నాకు ఆ వైబ్ అర్థమైపోతుంది. కొంచెం షేడీ ఉంటారు కదా ఇల్లు, మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని, డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు, పొద్దున్న స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది కదా. సి ఇది ఇండస్ట్రీ అనే కాదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్ లో జింక పిల్లలా తిరుగుతున్నాను. చిన్నప్పుడు జింక చిన్న బేబీ ఉన్నప్పుడు యూఆర్ మోర్ వల్నరబుల్, నీకు తెలుస్తుంది అప్పుడు పులి వేసేస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగటివిటీ నెగటివిటీ అని అనుకుంటున్నారు, కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు దాకా. లిటరలీ ఇప్పుడు ఎవడైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచ్చుపోసుకోవాలి. సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ. సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు, వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు. డబ్బులైనా నీ ఆస్తి అయినా నీ ఒళ్ళు అయినా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు. యాక్చువల్లీ నువ్వు ఇంతకు అన్న పాయింట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడుగు. కమిట్మెంట్స్ ఇంతకి నిన్న ఎవరైనా కమిట్మెంట్ అడిగారా శివ? అడుగుతూ బాగా నిలుపు ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళ మా పేరు నా ఫేవరెట్ తీయడంతో శివ నేను ఇట్లాంటి చెత్త మాటలని మాట్లాడుకుని నవ్వుకుంటుండే వాళ్ళం. బిగ్ బాస్ అసలు వేసారా చూద్దాం, లైవ్ చూడలేం కదా మనం, మనం చూడలేం పోయింది కదా వెళ్ళిపోయింది కదా అందుకే లైవ్ అన్నారు దాన్ని. వి లివ్డ్ ఇట్. నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు, కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా? చెప్తావు సరే, వంద మంది చెప్తారు రోజు వచ్చిన రైట్ రాంగ్ అని, చేసి చూపిప్పు అని నేర్పించు. నువ్వు చెప్పడం చాలా ఈజీ, నీకు ఈ షర్ట్ బాగాలేదు నువ్వు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చేయి ఇట్లాంటి ఏదో చెప్తారు. ఏ షర్ట్ వేసుకోవాలో ఎలాగుండాలో నువ్వు రోజు పని మానేసుకుని నాతో నాకు కూర్చో, నన్ను గైడ్ చేయి, లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో. నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్ జడ్జ్మెంట్ అడ్వైస్ ఉచిత సలహాలు కాదు. రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో చెప్పేవాళ్ళే. నేను వాళ్ళందరి మాట వింటూ పోయాను అనుకో, నేను అనేది ఉండను. ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ, జనాల కోసము ప్రేమ కోసము. జనాలు ఏమన్నా అంటే సరే సినిమాలు వదిలే అంటే ఓకే వదిలేస్తా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే. ఇప్పటికీ
నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు, బికినీ వేసుకోవాలని లేదు. నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే, ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే 100% నాకు ఉండాలని ఉంది. కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ దిస్? ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా. రూపాయి ఇవ్వడు, అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే 1000 వస్తాయి. అడ్వైస్ బదులు జీపే చేయండి 1 రూపీ. తేజు ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ. అంత డబ్బు ఎక్కడ, లగ్జరీ లైఫ్ ఎలా? డబ్బులు ఎక్కువ. ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను, ఓకే? నా ఫోన్ తీసుకో, ఎంత ఉన్నాయో చూడు. లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా నేను నెలకి. లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా. నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే? వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా, కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెడతాను. సెకండ్ థింగ్, నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రిసార్ట్కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే ఇదే కొలాబరేషన్. నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసింటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది. నేను కారు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్. సో ఒక కారు కొనుక్కోడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో. అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి. స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల ఫ్యాక్టర్ ఏంటంటే, 5 లక్షలు సంపాదించాను అనుకో, ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా తిరుగుతుంది. చిన్న పిల్ల మనస్తత్వం, ఓకే? నీకు ఇప్పుడు అర్జెంట్ గా 50 వేలు ఇచ్చారు అనుకో, నువ్వు ఏం చేస్తావు? ఖర్చు పెడతాను. నేను ఫస్ట్ వెళ్ళిపోతే ఎక్కడ కొనుక్కొని టికెట్ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడు. 24 అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో, చచ్చిపోతారు. సో నేను ఇంట్లోనే ఉంటా, 10 ఏళ్ళ నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, రెంట్లు కట్టుకుంటున్నా, గత 3 ఏళ్ళ నుంచి కారు లోన్ కట్టుకుంటున్నా, ట్రావెల్ చేస్తున్నా. ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను, ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు మనల్ని నోన్ చేస్తాడనే భయం నాకు. సో ఎక్కడికి వెళ్ళిన ఖర్చు నేనే పెడతాను, ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు. సో నా దగ్గర డబ్బులు మిగిలవు, పని స్లోగా వస్తున్నా ఫాస్ట్ గా వస్తున్నా చేస్తున్నా, అందుకే వచ్చింది చేస్తున్నాను షివా. దట్స్ అబౌట్ ఇట్. నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో. అదే, అది కూడా రాంగ్ అయి ఉండొచ్చు. అబ్బాయిలు నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం, అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం, అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా. ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో. ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే దెన్ షీఈస్ ఎ నైస్ గర్ల్. వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే 100% షీఈస్ బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవడం ఐ థింక్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ జడ్జ్మెంట్. యాక్చువల్ నువ్వు చెప్పింది ఇందాక ఇదే అనుకుంటా, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా. ఫోర్త్ ప్లేస్ వచ్చినావు, ఏది ఏ షోలో వచ్చావు నువ్వు ఫోర్త్ ప్లేస్? రియాలిటీ రెయిన్స్ ఆఫ్ ద రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్. రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్. సో బేసిక్ గా నేను ఏమేం చేస్తున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసి, నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీ. డిస్కవరీలో ఒక రియాలిటీ షో, దానికి నా రెజ్యూమ్ ఏంటనుకున్నావు? రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి. బిగ్ బాస్ చేశాను, 2 సార్లు బిగ్ బాస్ చేశాను, సూపర్ చేశాను. సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వను అన్నారు, కాంపిటీషన్ అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైం వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డాం అనేది అన్న ఫ్రెండ్స్ యూనో వాట్ ఎవరికి చెప్పలేదు. ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని. వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి గెలిచేద్దామని మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయాను. 20 లక్షలు గెలిస్తే ఒక 6 నెలలు పనిచేయలేదు గ్యాస్ అనుకుని 3 స్టెప్స్ ని ముందు ఆగిపోలేదు. చీటింగ్ చేశారు, నన్ను బ్యాక్ స్టెప్ చేశారు. ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాలేకి దీన్ని లేపేసి అంది, నన్ను లేపేసింది. సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద. అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు, దాన్ని చీటింగ్ అనకూడదు. సో నేను అర్థం చేసుకోగలిగాను, ఎందుకంటే నాకెంత అవసరం ఆ అమ్మాయికి కూడా అంతే అవసరం ఉండుంటది. తను ఆ దారి ఎంచుకుంది. దానివల్ల ఏమైనా ఉపయోగపడిందని? ఉపయోగం అంటే తెలియదు. ఇప్పుడే రిలీజ్ అయింది షో, హిందీలో నా డెబ్యూ, అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా, అక్కడ నేను చాలా ఇన్నోసెంట్.
అక్కడ అమ్మాయిలు ఒక్కొక్కడు ఎలా పెట్టాడు అందరు అమ్మా మీ అంటే నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు దట్ ఓ షిట్ అండ్ యాక్చువల్లీ వెరీ ఇన్నోసెంట్ అని వాళ్ళందరు బూతులు గీతులు తిట్లు బట్లు అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ అహెడ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్ విత్ దర్ ఓపెన్ బాంబేలో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రెసివ్ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయాను నేను అనుకున్నా అరే అక్కడ నేనే పెద్ద చేపని ఇక్కడ చిన్న కాదు అది ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచన వచ్చిందా నీకు అలా నేను ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇంత ప్లానింగ్ లేదు నాకు అది లేకేనా అంటే చూడు నా లైఫ్ జర్నీలో ఏవేవి ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా రియాలిటీ స్టంట్ షో ఫుడ్ లేదు బెడ్ లేదు ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నానో ఎవరికి తెలియట్లేదు అందరూ ఇంకా బికినీ మీద ఫోకస్ చేస్తే నేను ఏం చేయగలను ఇవన్నీ చేశాను ఇది ఈ వన్ మంత్ లో మోక్ష ఐలండ్ రిలీజ్ అయింది అర్థమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది రియాలిటీ రాణి సోద జంగల్ రిలీజ్ అయింది మూడిట్లో ఎవరికి ఏమి తెలియదు కానీ ఓన్లీ బికిని ఎవ్రీబడి రిమెంబర్స్ సో నౌ ఇది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా అది ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు వెళ్ళదు వెళ్ళదు కదా మ్యాటర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మంచి ఇప్పుడు బికినీ వేసుకోవడం చెడా నువ్వు చెప్పు నాకు ఇవన్నీ గోవాలో ఏడేసుకోలే కానీ లేదు అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ అ సొసైటీ యాజ్ అ కమ్యూనిటీ మనం ఇంకా చాలా చూడాలి మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాను తప్ప మనం దీన్ని దాటి బయటకు వెళ్ళలేదు రోజు రాత్రి ఐస్ క్రీమ్ కూడా తింటారు తెలుసు జాతరలో అంటే నాకు ఐ మీన్ అన్ ఏజ్ రైట్ అండ్ రాంగ్ ఇవన్నీ కలిసిపోయాయి మీరు నువ్వేమనుకుంటావు నీ ఇష్టం అనుకో ఏం నాకేం పోతుంది చెప్పు నువ్వేమనుకుంటే ముందేంటంటే నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్ నాకు చాలా మ్యాటర్ అయ్యేది ఇప్పుడు నేను ప్రేమిస్తున్న వాడి ఒపీనియన్ కూడా నాకు మ్యాటర్ అవ్వట్లేదు వాడు నిజంగా ప్రేమించాడంటే హీ హ్యాస్ టు దీన్ని దాటి నన్ను ప్రేమించగలగాలి తప్ప నువ్వు జడ్జ్ చేస్తే చేసుకో మానే నేను ఇప్పుడు ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయట్లేదు నా లైఫ్లో ఉండమని నన్ను ప్రేమించమని నన్ను నమ్మమని లేకపోతే నన్ను చూడమని సినిమాలలోకి వెళ్ళి నన్ను హైర్ చేసుకోమని ఎవరిని అడగట్లేదు నా పని నేను నీట్గా పొద్దున్న లేస్తా నా ఫుడ్ నేనే వండుకుంటా వర్కౌట్ చేస్తా నిద్రపోతా నీట్గా అంటే ఒక మనిషిగా నేను ఏమేమి చేయాలో నా సైడ్ నుంచి చేస్తున్నా మిగతా లైఫ్ వాట్ ఎవర్ కమ్స్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఐ డోంట్ నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్తా ఫ్లింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సరదా కోసం ఎవరితో ఏమి చేయను నాకు ప్రేమిస్తే కానీ నాకు మూడు రాదు ఓకే ఇవన్నీ కాకుండా చూడడానికి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్ ఇంత ప్రోగ్రెసివ్ అయిన నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా I only dated, I only had relationships. నేను ప్రేమలోనే ఇవన్నీ చేయగలుగుతా తప్ప డబ్బుల కోసం పని కోసం లేకపోతే సరదా కోసం దొరవ కోసం చేయలేదు ఎప్పుడు చేయను కూడా అండ్ అందుకే ఇంత యంగ్ అవుతాను చూడాలి లైఫ్ మారిపోవడానికి మెయిన్ చెప్తున్నా థంబ్నైల్స్ కామెంట్స్ తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ థంబ్నైల్ వల్లే మారింది నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ థంబ్నైల్స్ ఏమో అంటే నిజం చెప్పాలంటే థంబ్నైల్స్ ఈజ్ అ కల్చర్ నా ప్రభాస్ ని కూడా వదలట్లేదు ఎవరిని ఎవరు ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్ అంతే బ్యాడ్ నేమ్ అంతే వల్నరబుల్ అవుతావు పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ దేర్ ప్రాపర్టీ సో వాళ్ళు ఇష్టం వచ్చిన నా థంబ్నైల్స్ నా లైఫ్ మార్చేసింది అని అంటున్నావు కదా నా లైఫ్ కి ఏం చెడు చేయలేదు ఏం మంచి చేయలేదు థంబ్నైల్స్ ఇస్ జస్ట్ వన్
డిఫరెంట్ స్పేస్. ఆ జనాలకి నిజం చెప్తున్నా కదా, నేను రోజు పొద్దున్న లేచి ఎవరితోనైనా జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడాము అనుకో, 100 మందికి వినాలని ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్, ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ లోవర్ డైమెన్షన్ షిట్. థంబ్నైల్స్ ని, వీటిని, కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కడిని కాల్చి పారేస్తాను. లిటరల్లీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని కారెక్కి ఒక్కొక్కడి ఇల్లేటికి, కానీ టు ఫర్గివ్ దెమ్, వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను. నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి 100% మర్డర్ చేసేదాన్ని. మా కమెంట్స్, మా విన్నర్స్ ఎవరో ఒకరు, ఏదో ఒకటి అందరూ ఫస్ట్ వాళ్ళు. అంటే చిన్నపిల్ల కోపం నాది, కానీ ఫర్గివ్ చేయగలుగుతా పెద్దతనంతో. I can do both. ఐ నిన్ను ఫర్గివ్ చేయలేకపోయా? చేస్తా. ఆయన కనిపిస్తే మాట్లాడతాను, మేము బీబీ జోడి చేసాము. అవును, ఆయన్నే ఫర్గివ్ చేశాక ఇంక ఎవరేంటి. ఐఎమ్ వెరీ సీ, ఎవరు నాకు వెన్నుపోటు పొడిచినా ఏం చేసినా జస్ట్ కట్ తీసేసి బయటపడేసి ఇట్స్ ఓకే రా ప్లీజ్ ఇంక మాట్లాడకెళ్ళి జస్ట్ గో. ప్రాబ్లం ఏంటంటే పొడిచి ఆడు కంప్లైంట్ చేస్తుంటారు, అది ప్రాబ్లం. పానీపూరి స్టోరీ ఏంటి? ఏంటో, నీ అమ్మ నాకు పానీపూరి ఇష్టం అన్నానని చెప్పి దాని అడ్డమైన మేములన్నీ చేసిస్తే, చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన కొత్తలో పానీపూరి తినేదాన్ని ఓన్లీ లంచ్ కి. డబ్బులు ఉండేవి కాదు, డాన్స్ నేర్పించేదాన్ని. హెచ్పిఎస్ కి డాన్స్ టీచర్ నేను, సెయింట్ ఫ్రాన్సిస్ లో చదువుకుంటున్నాను జర్నలిజం. కాలేజ్ లో లాస్ట్ 2 పీరియడ్స్ ఎగ్గొట్టి హెచ్పిఎస్కి వెళ్ళి డాన్స్ నేర్పించేదాన్ని. లంచ్ టైంలో అందరూ ఇంటి నుంచి లంచ్ లో గొడవ తెచ్చుకుంటే నాకు ఒక పానీపూరి బండి ఉండేది, టైం ఉండేది కాదు. వెళ్ళి 5-10 రూపీస్ పెట్టి ఫటాఫట్ 2.5 ఇయర్స్ ఓన్లీ పానీపూరి తిన్నా లంచ్ కి లిటరలీ. అండ్ పొద్దున ఇడ్లీ తినేదాన్ని, ఇడ్లీ ఎక్కడ తినేదాన్నో పానీపూరి ఎక్కడ తినేదాన్నో, రాత్రికి ఒక కర్రీ పాయింట్ లో రోటీస్. సో నేను న్యూట్రిషన్ లేదు నాకు బాడీకి, బక్కగా అయిపోయాను. ట్యూబర్కులోసిస్ వచ్చింది నాకు, టీబీ వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు అ సర్జరీ. అంటే న్యూట్రిషన్ లేకపోతే, ఫ్యామిలీ లేకపోతే మనం అసలు ఎలా ఎంత వల్నరబుల్ అవుతాం అనేది, సిక్ అవుతాం అనేది తెలిసింది నా. అప్పుడు నేర్చుకున్నా నేను హెల్త్ ఈజ్ వెల్త్. నిద్రలు లేకుండా, తిండి లేకుండా పనిచేయడం మానేసా. దట్స్ మై పానీపూరి స్టోరీ. అండ్ పానీపూరి నాకు ఏం గుర్తు చేస్తుంది చెప్పనా, నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేస్తుంది. ఇప్పటికీ పానీపూరి తింటే మై ఫేవరెట్ థింగ్ టు డూ. నాకేంటంటే పానీపూరి తిన్న వెంటనే అంటే ఎంత ప్రాబ్లమ్ లో ఉన్నాయి ఇప్పుడు, ఏ బాధలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంటది. ఇంకా నువ్వు పానీపూరి తినుకుంటూ ఇక్కడ రావు వస్తుంది అబ్బా. సో ఇట్స్ వెరీ గ్రేట్ ఫీలింగ్, నిజం చెప్పాలి పానీపూరి ఇస్ అ ఫీలింగ్. నో మోటివ్, అదే నా లైఫ్. మోటివ్ ఉంటే నాకు తెలిసి చాలా బాగుండేదేమో. అందరు నీ గోల్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు. నేను రోజు పొద్దున్న లేచి ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజు నా పొద్దున్న మోటివ్ ఏంటో తెలుసా, టైంకి నీ దగ్గరికి రావాలి, టైంకి ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను వీటన్నిటి మధ్యలో ఫుడ్ తినాలి. నా మోటివ్ ఇస్ వెరీ మూమెంట్ టు మూమెంట్. 10 ఏళ్ళకి దీన్ని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అవుతుందా? తేజస్సులోని ట్రస్ట్, దాన ధర్మాలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నయ్య? అవి ఎక్కువే డబ్బులు లేవు సార్, నేను పబ్లిసిటీ కోసం చేయను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా, 10 ఏళ్ళ నుంచి ఎవరికి ఏం అవసరం ఉన్నా ఐ గివ్. అండ్ ఒక్కసారి అడగను కూడా దేనికి ఏంటి అని. కానీ నాకు అవసరం ఉన్నా ఐ హ్యావ్ ద సేమ్, లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హ్యావ్. ప్రాబ్లం ఏంటంటే నేను చేసినవి ఫోటోలు తీసి నేను వీళ్ళకి ఇది చేస్తున్నా అలా అది చేస్తున్నా అని చెప్తే ఆ చేసిన దానికి వాల్యూ పోతుందని నా ఫీలింగ్. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ కి డబ్బులు ఇస్తాను, వీకేర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేను వాళ్ళతోనే ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తిరిగి నేను చేస్తున్నా చేయకపోయినా ఆర్ వాట్ ఎవర్, చేస్తున్నందుకు ఒక మాట వస్తుంది, చేయనందుకు ఒక మాట వస్తుంది. మనం చేసే మంచి సైలెంట్ గా ఉండాలి. అండ్ చెడు అడుగున్నా నాకేం ప్రాబ్లం లేదు. సో 2024 లో తేజుకి మొత్తం ఇన్స్టా కొలాబరేషన్ లోనే డబ్బులు ఎక్కువ వచ్చాయని 100% నా జీవితం అంతా 30 లాక్స్ వచ్చింటాయి ఈజీగా. బిగ్ బాస్ లో కావాలా తెలుసు, 30 లాక్స్ వచ్చాయి. అంటే నెలకి నేను 3 పోస్టులు అనుకో, 10 నెలలు అనుకో, 15 10వ నెలలో ఉన్నాం ఇప్పుడు, అవును 3 పోస్టులు అనుకో. అంటే దీని 30 లాక్స్ నా ఎంటైర్ ఎర్నింగ్స్ చెప్తున్నా, ఉట్టి ఇన్స్టాగ్రామ్ కాదు. బట్ నిజం చెప్పాలంటే దట్స్ ద లీస్ట్ ఐ ఎర్న్డ్ ఇన్ ఇయర్. బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక 5 ఏళ్ల క్రితం నేను ఇయర్లీ 50 లాక్స్ సంపాదించేదాన్ని. అప్పట్లో కోవిడ్ కి ముందు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు యాక్టింగ్ కి కానీ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైపోయిందంటే
ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు, 5,000కి 10 మంది చేస్తున్నారు, నా దగ్గరికి ఎందుకు రావాలి? సో నన్ను ఐ హ్యాడ్ టు కమ్ డౌన్ టు మై ప్రైసెస్, నేను మళ్ళీ తక్కువకి పని చేస్తాను. సో తక్కువకి పని చేయడం స్టార్ట్ చేశాక ఎక్కువ మంది అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో సోషల్ మీడియా నాది 8 ఇయర్స్ నుంచి 1.1 మిలియన్ ఉంది. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, అట్రాక్ట్ చేయలేదు జనాన్ని, ఏమి చేయలేదు. నా నిజాయితీగా నేను అలాగున్నాను. నాకు నీకు గుర్తుందా ఆ లైక్లు పడేటప్పుడు నేను చెప్పాను, మనకు పడాల్సిన లైక్లు మనకు వచ్చేస్తాయి పెట్టుకొని లైఫ్ లో, అదొక్కటి బిలీవ్ చేస్తాను నేను. మన పేరు మీద రాసున్న డబ్బు, అబ్బాయి, ప్రేమ, బాధ అన్ని మనకు వస్తాయి. ఆపల ఆ లైక్ స్టార్స్ కి మన ఇద్దరు క్యాపిటల్ లోకి వెళ్ళి నేను లేపింది. నువ్వేనా? నేను కాదు, అది ఏం లేపింది కదా, నేను వెళ్ళిపో గుర్తులేదు విషయం పెడి అన్నట్టు. నాకు ఏంటో బిగ్ బాస్ లో, సీ ది వర్స్ట్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ గుడ్ మెమరీస్ యూ వాంట్ రిమెంబర్. సో నా గురించి ఎంత గుడ్ సో లైఫ్ లో నేను ఎంత గుడ్ న్యూస్, ఎంత నన్ను ఎంజాయ్ చేసిన జనాలు, లైక్ నేను మాట్లాడేది ఎంత క్యూట్ గున్నా ఎవరికి గుర్తుండో. బ్యాడ్ థింగ్స్ ఏమైంది అనుకో, 10 ఏళ్ల క్రితం అయినా నీకు ఐస్ క్రీమ్ గుర్తుంది, బిగ్ బాస్ గుర్తుంది, ఎందుకు గుర్తుంటాయి? నిన్ను అలా చూసారా ఆడియన్స్? అలా చూసేయడం వల్ల, నేను అలా తీసేసుకోవడం వల్ల, అదే మెయిన్ వెళ్ళిపోవడం వల్ల. నన్ను చూసారు, నన్ను అన్నారు, ఇప్పుడు 100 మంది చూస్తున్నారు, వాళ్ళని అంటున్నారు. జనాల పనే అండం, మన పని విండం, దాన్ని వదిలిపారా దబడం. ఇది కూడా ప్రోలో ఇంకేదైనా వాడేస్తుందేమో అనుకున్నాను. అంటే నేను తెలుగులో ఎక్కువ మాట్లాడను ఎవ్రీడే. సినిమాలు బెస్ట్, వెబ్ సిరీస్ బెస్ట్? పని బెస్ట్. రోజు పని చేసి సినిమా అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, యూట్యూబ్ అయితే ఏంటి, ఇంటర్వ్యూస్ అయితే ఏంటి, పొద్దున్న లేచి పని చేస్తున్నావు అంటే అది బెస్ట్. ఓకే, తేజుకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే వర్క్? నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా? నాకు నచ్చింది, నేను ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నా, అదే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ మధ్య పార్టీస్ లో కనిపించట్లేదు, పార్టీస్ కి వెళ్ళకపోవడం కారణం ఏమైనా బలమైన తెలియట్లేదు నీకు కారణం? బేసిక్ గా ఫస్ట్ 2 ఇయర్స్ అగో జిమ్ స్టార్ట్ చేసా. నేను జిమ్ కి వెళ్ళక ముందు పార్టీస్ బయటకు వెళ్ళేదాన్ని, చిల్ చేసేదాన్ని, ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. సో హెల్త్ ప్రయారిటీ అయిపోయిన తర్వాత మందు లైఫ్ లోంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో పాపం నా ఫ్రెండ్స్, మేము, మన గవర్నమెంట్స్ మారడం వల్ల ఏమవుతుందంటే, మేము ఉండడం వల్ల జనం అన్కంఫర్టబుల్ గా తప్ప కంఫర్టబుల్ గా లేదు, మాకే కంఫర్టబుల్ గా లేదు. సో బయటకు వెళ్ళి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే కన్నా ఇంట్లో 2 డ్రింక్స్ తాగేసి ఫ్రెండ్స్ తో చిల్ చేసి పడుకోవడం ఇస్ ద బెటర్ హౌస్ పార్టీస్ ఇస్ ద బెటర్ సీన్ అని నాకు అనిపించింది. ఇవన్నీ కాకుండా ఇంకెన్ని రోజులు వెళ్తాం హైదరాబాద్ లో బయటికి, చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం కదా. ఇప్పుడు బయటకు వెళ్తాను కానీ ఇండియా బయటకు వెళ్ళినప్పుడు వెళ్తాను అంతే. ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడను యాక్చువల్లీ, అదే ప్రాబ్లం. అంటే దేవుడికి కూడా భయపడదు, ఎందుకంటే తప్పు చేయట్లేదు కాబట్టి నీకు భయం ఉండదు. దొంగోడికి పోలీస్ అంటే భయం ఉంటది, పాపం చేసేవాడికి దేవుడు అంటే భయం ఉంటది. నాకు ఏది లేదంటే నేను ఏం చేయట్లేదు బ్రో. థ్యాంక్ యూ తేజు. ఇప్పుడు ఇది తండ్రి ఇంటర్వ్యూ మధ్యలో లేచిపోయిన తేజు మిస్ట్ వచ్చింది. ఫీల్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ గా అన్ని మాట్లాడుతున్నాను. హ్యాపీ? ఆర్ యు సాటిస్ఫైడ్? యా యా, వెరీ గుడ్. లేడీ సాటిస్ఫాక్షన్ అయితే చాలు వెళ్ళిపోయి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు.